నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం అధికంగా ఉంటుందన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు कामारेड्डी जिला बांसवाड़ मंडल केन्द्र में प्रोफेसर जयशंकर मिनी स्टेडियम में जातीय क्रीडा दिनोत्सव घन निर्वहित वेड़कल्लो शासनसभा स्पीकर पोचारं श्रीनिवास रेड्डी मुख्य अतिथि हाजर हाकी दिग्गजं ध्यानचंद चित्रपटा की पूल मालल वेसी निवाळर्पिंचार स्पीकर पोचारं मात्लाडुतू विद्यतो पाटू क्रीडलु अवसरमे अन्नारु चदुवुलो एकाग्रता प्रतिभा पेरगालन्ना मानसिक विकासानिकि क्रीडलु अवसरम अन्नारु अंदुके प्रभुत्वं ग्रामाल्लो क्रीडा प्रांगणालु पट्टणाल्लो मिनी स्टेडियम आसक्ति प्रतिभा स्पोर्ट्स आटल व्यक्ति की विद्यार्थी विद्यार्थुक अवसर आटल पागोन व्यक्ति या शक्ति सामर्थ्या शारीरिक मानसिक अंके स्पोर्ट्स क्रीडाक बालिकल को बाल तैयार रकर ఈవెంట్స్ ఉన్నాయి కోకో ఉంది కబడ్డీ ఉంది వాలీబాల్ ఉంది షటిల్ ఉంది బ్యాడ్మింటన్ ఉంది రకరకాల గేమ్స్ ఆడడానికి అవకాశాలు ఉన్నాయి క్రీడలు ప్రోత్సహించడానికి కోసం ఈ రోజు బాన్సువాడ మండలమే కాకుండా బాన్సువాడ గ్రామమే పట్టణమే కాకుండా గ్రామ ప్రతి గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు పల్లె క్రీడలు ప్రాంగణాన్ని తయారు చేసుకున్నాం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రైజ్ పొందిన వాడు ఎక్కడికి గాలి పూచి పడలేదు మన గ్రామాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళారు మన గ్రామాల్లో పుట్టి పెరిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు యువకులు క్రీడాకారులే గ్రామాలను చెందినవారు ఈ రోజు అంతా మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి క్రీడలు వ్యాయామం ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకు ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని సూచించారు యువత రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని పిలుపునిచ్చారు हाकी क्रीडाकारुडु मेजर ध्यानचंद 118వ जयंती सदर्भंगा जिला युवजन क्रीडल शाखा आध्वर्यंलो मंगलवारं कामारेड्डिलोनी कलाभारतिलो एर्पाटु चेसिन कार्यक्रमंलो जिला कलेक्टर जितेश वी पाटिल मुख्य अतिथिगा हाजरै मात्लाडारु हाकी क्रीडकु वन्ने तेच्चि देश कीर्तिनि पेंचिन आनिमुत्यं ध्यानचंद अन्नारु आयन जयंतिनि प्रभुत्वं जातीय क्रीडा दिनोत्सवंगा निर्वहिस्तोंदनि तेलिपारु इंदुलो भागंगा युवतुल्लो क्रीडल पट्ल अवगाहन कलिगिंचुटकु अलागे क्रीडाकारुलनु प्रोत्साहिंचेंदुकु चलो मैदान पेरा कार्यक्रमं निर्वहिस्तुन्नामनि अंतक मुंदु स्वीप नोडल अधिकारी श्रीधर रेड्डी ओटर नमोदुपै अवगाहन कलिगिंचारु अनंतरं राष्ट्र जातीय क्रीडललो राणिंचिन क्रीडाकारुलु व्यायाम उपाध्यायुलनु कलेक्टर शालतो ज्ञापिकतो सत्करिंचारु కానీ ఆ కాలంలో వాళ్ళకి అసలు ఇండియాకి అంటే భారతదేశానికి ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన వీరికి వీళ్ళే సాధిస్తారని హీనంగా చూసేది కానీ 75 ఇయర్స్ అయినాక ఇప్పుడు మనం చూస్తున్నాము వరల్డ్ ఛాంపియన్ జావెలిన్లో అంటే నీరజ్ చోప్రా మన ఇండియన్ ఉన్నాడు కాబట్టి ఎంతో గర్వంగా ఉన్నాను సో ఈరోజు స్పోర్ట్స్ అంటేనే మాటలతో పని ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క స్పోర్ట్స్లో మనం నేర్చుకుంటాము స్పోర్ట్స్ మ్యాన్షిప్ టీమ్ స్పిరిట్ తర్వాత ఫిట్నెస్ ఇంకా ఒక పర్సీవెన్స్ అండ్ డిటర్మినేషన్ అసలు మనకి సో ప్లీజ్ డోంట్ థింక్ దట్ స్పోర్ట్స్ ఒక తెలియదే కాదు మనకి మన లైఫ్ లో ఏ ఫీల్డ్ లో ఉన్నా మనకి స్పోర్ట్స్ చాలా సహాయం చేస్తుంది సో కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు అది అవకాశాలు నా కోచెస్ వల్లనే వచ్చింది నా కోచ్ యాక్చువల్లీ ఆయన ఏషియన్ గేమ్స్ లో ఇండియాకి రిప్రజెంట్ చేసి వచ్చారు నాలో అంత టాలెంట్ లేదు కానీ నాకు అంత ప్రోత్సహించారు సో కష్టపడాలి ఎందుకంటే ఈ కాలంలో మనం అందరూ ఉదయం లేసి కూడా చాలా మంది అయితే నేను చూస్తాను అది కొంచెం కూర్చొని మొబైల్ తీసుకొని కూర్చుంటారు సో నా విజ్ఞప్తి అందరికీ ఏంటంటే మొబైల్ చూడడం మొబైల్ వాడడం తప్పు కాదు నో ప్రాబ్లం
ఎందుకంటే సమాచారం రావాలి, ఇన్ఫర్మేషన్ మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే మొబైల్ నెసెసరీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయంలో వార్షికోత్సవ వేడుకలను పట్టణ మునురు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటా కలశాలు తీసుకుని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి కలశాలు నివేదించారు. ఈ మేరకు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ ఏడవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాల ఊరేగింపు నిర్వహించారు. పాత హనుమాన్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించి పెద్ద బజార్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్, మాయాబజార్ మీదుగా ఊరేగింపు కొనసాగింది. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశాలతో ఊరేగింపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. బుధవారం శివ కళ్యాణం, అమ్మవారికి ఓడిబియ్యం, మహామంగళహారతి, ఆశీర్వచనం, అనంతరం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మున్నూరు కాపు సోదరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మునూరు కాపు సంఘం అధ్యక్షులు రామారెడ్డి సాయిలు, కార్యదర్శి తోట శంకర్, ఉపాధ్యక్షులు నరసింహులు, కోశాధికారి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతి హోమం నిర్వర్తించి మరియు కలశాలన్నీ ఊరేగింపు చేసి అందరం మున్నూరు పట్టణ ప్రజలందరూ గడప గడపకు కలశాలు తీయడం నిర్వర్తించడం అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ అమ్మవారి కృపకు కృతజ్ఞతలు పొంది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సోదరులకు సోదరివానులకు అందరికీ రేపు అన్నదాన కార్యక్రమము. పెట్ల మండలం మధ్యల చెరువు షాప్ నంబర్ 48కి మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో సికింద్రాబాద్ కు చెందిన రంగు శ్రవణ్ కుమార్ కు అదృష్టం వరించింది. అయితే జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించగా 48వ దుకాణానికి కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఈ ఒక్క షాప్ కు లక్కీ డ్రా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 2023-25 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించగా 48వ దుకాణానికి కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి.
దీంతో ఈ ఒక్క షాపుకు లక్కీ డ్రా నిర్వహించని విషయం తెలిసిందే. మరింత విస్తృత ప్రచారం కల్పించగా మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మంగళవారం కామారెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్కీ డ్రా తీయగా సికింద్రాబాద్ లో లాలపేటకు చెందిన రంగు శ్రవణ్ కుమార్ కు 48వ దుకాణం దక్కింది. కాగా వీరు ఒకే దరఖాస్తు వేశారు. సీరియల్ నంబర్ 1, సీరియల్ నంబర్ 2, 14, 16, 15, 16, 17, 23, 24, 25, 26, 26, 27, 28, 29, 30. లక్ష ఇది ఫైనల్ బాక్స్. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. ఇటీవల నిర్వహించిన బైక్ ర్యాలీతో బీజేపీ సత్తా ఏంటో అందరికీ తెలిసిందని కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెంకట రమణారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 1 ఉదయం 9 గంటలకు చలో గజ్వెల్ కార్యక్రమం ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల అవస్థలు, షాడో ఎమ్మెల్యే అరాచకాలు చూద్దాం రండి పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తనపై తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ యజమానులకు నోటీసులు పంపామని చెప్పారు. తాను ఒకటి చెప్తే మరొకటి రాసిన విలేకరుని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక స్పందించాల్సింది పోయి తనను క్షమాపణ ఎలా అడుగుతున్నారని జర్నలిస్ట్ యూనియన్ నాయకులను ప్రశ్నించారు. కామారెడ్డిలో మద్యం దుకాణాలకు వేసిన టెండర్లలో హైదరాబాద్ కి చెందిన వాళ్ళే ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కవితకు 1000 ఎకరాల భూమి ఉందని తీర్మార్ మల్లన్న చాలాసార్లు చెప్పాడన్నారు. మహారాష్ట్రలో నీటి పొదుపు గురించి చెప్పారు కానీ అక్కడ ప్రాజెక్టులు కడితే నష్టపోయే మొదటి నియోజకవర్గం కామారెడ్డి అని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాల గురించి మొన్న శుక్రవారం రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో సుమారు 40 నుంచి 50 మంది వెబ్ ఛానల్స్ కావచ్చు, వెబ్ పేపర్లు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అన్నీ కూడా పాల్గొన్నాయి. ఆ రోజు రాజకీయ పరిణామాల గురించి మాట్లాడడం జరిగింది. సుమారు 1 గంట 40 నిమిషాలు అన్ని పత్రికలు ఒక రకంగా రాస్తే గుమస్తా తెలంగాణ, సారీ నమస్తే తెలంగాణ ఒక రకంగా రాసింది. సరే, నమస్తే తెలంగాణ రాసినటువంటి వ్యక్తులు వారి సొంత పేపరు, వారికి పేపర్ ఏమో కానీ మాకు నాప్కిన్ అది. వారి గురించి డబ్బా ఎంతైనా కొట్టుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళ తప్పైనటువంటి సమయమును బట్టి ఒక విలేకరులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీ కానీ ప్రజలు కానీ వీడియోలు తీస్తే కనీసం 15 నిమిషాల నిడివి గల ర్యాలీని కొనసాగించు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30% ఫీట్మెంట్తో కూడిన వేతనాలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి కళాకారులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30% ఫీట్మెంట్తో కూడిన పే స్కేల్ వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కళాకారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాధన సమయంలో కళాకారులు చేసిన సేవలు మరవకుండా గౌరవ వేతనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న కృషిని చూసి 30% కూడిన పేస్కెల్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోని ప్రజలకు చేరే విధంగా కష్టపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకోసమంటే గౌరవ ముఖ్యమంత్రి గారే మన కామారెడ్డికి కామారెడ్డిలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం గర్వకారణం. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా కేసీఆర్ గారిని మనం ఇక్కడ నుంచి పంపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అభివృద్ధి ప్రథమ స్థాయిలో ఉండాలి అని అంటే ముఖ్యమంత్రి గారిని మనం ఇక్కడ నుంచి ప్రతిపాదించాలి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మీద పెద్ద మనసుతో 30% టీఆర్సీ ప్రకటించి మమ్మల్ని ఆదుకున్నారు. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు అలుపెరగకుండా పాటతో ఆటతో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ సాధించిన గొంతుక మూగవద్దు అని చెప్పి మా మీద పెద్ద మనసుతో దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు. 24,514 సాలరీతో కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ ను నూతన మండలంగా ఏర్పాటు చేసినందుకు బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ నగర్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత 15 సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నామన్నారు. ఇన్నాళ్లకు తమ కళ నెరవేరిందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే మరియు ఎంపీ బీబీ పాటిల్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నూతనంగా ఏర్పాటైన డోంగ్లీ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగారం మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 9 రకాల నిత్యావసర వస్తువులు చౌక ధరల దుకాణం ద్వారా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు. నేను కూడా ఎమ్మెల్యే ఉన్న 2004లో ఒక్కటే సంతకం పెట్టాడు. మరి రైతులకు కరెంట్ ఫ్రీ చేసిండు. ప్రతిదీ చేసింది కాంగ్రెస్ పార్టీ, వేరే ఏ పార్టీలు చేయాలి. ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తే 2 లక్షల రుణమాఫీ పెట్టుకున్నాము. ప్రతి ఇంటికి ఆడబిడ్డకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ రోజు మాకు సీటు కావాలా అనే ఆలోచన ఎప్పుడు పోదు. ప్రజలు మనసుతో ప్రేమతో ఓట్లు వేసినప్పుడే రాజ్యం చేస్తారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. నన్ను కూడా పార్టీ మార్చకుండా ప్రజలను వదలకుండా సేవలో ఉన్నాను. వాళ్ళ ఆశీస్సులు కూడా ఈ సమయంలో తప్పక ఉంటాయని ఆ భగవంతుడితో కోరుతూ. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడాభారతి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో అండర్-19 బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ఆర్చి క్రీడాకారిణి సింధురెడ్డి పాల్గొని సందేశాన్ని అందించారు. క్రీడాభారతి ప్రతినిధి హనుమంతు మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక దారుణ్యం, మానసిక ఆనందం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమ్మిరెడ్డి మారుతి, కార్యదర్శులు అంకుష్, మహిపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి నాగిరెడ్డిపేట నుంచి సరంపల్లి టిడబ్ల్యూఆర్ఎస్ గ్రూపుల నుంచి వచ్చింది. ఇవాళ చేసి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే పెట్టడం చాలా బాగా ఉంది. ఎందుకంటే అంటే స్పోర్ట్స్ పర్సన్ని ఎంకరేజ్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. క్రీడా భారతి థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సర్స్ హూ సాక్రిఫైస్ అండ్ దే హెల్ప్ అస్ అండ్ దే మోటివేట్ అస్ సర్. థ్యాంక్ యూ సర్ ఫర్ ఆల్ పిటి సర్స్ అండ్ yes I'm కనెక్టింగ్ ఫర్ దిస్ ఇన్వైటెడ్ స్పెషల్ సెకండ్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్నామన్నారు. విద్యాశాఖలో తాము కీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు. మినిమం టైం పే స్కేలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందించి 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలన్నారు. ఆర్థిక సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎందుకు రాలేరు ఈ రోజు? ఎందుకు రాలేరు? అన్ని వింగులు ఎందుకు రాలేకపోతున్నాయి? కాదు ఒకటే మిత్రురాలా, ఇదైతే గమనించండి. దానికి మనము జేసీపీ మేరకు విద్యాశాఖలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులం మరి 3 రోజుల నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలోని కీలకంగా పనిచేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మా సహశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మాకు చాలీచాలని వేతనాలతో ఒక శ్రమదోపిడి జరుగుతుంది. మరి కేసీఆర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే గనక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని చెప్పేసి మీరు చెప్పినారు. మీ ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నాం. అన్ని శాఖలో అందరి ఉద్యోగులను రిగ్గర్ చేసినట్టుగానే మా సమగ్ర శిక్షణలో ఉద్యోగులు పనిచేసినటువంటి మా ఉద్యోగులు కూడా విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ నమస్కారము. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టింది MTS కోసం, మినిమం టైం స్కేల్ సాధించడం కోసం. సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో చాలామంది ఆడవాళ్ళం పనిచేస్తున్నాము.
రెగ్యులరైజేషన్ కూడా మేము ప్రయత్నిస్తున్నాము. సమగ్ర శిక్షలో చాలామంది ఆడవాళ్ళము చాలా కష్టపడుతున్నారు.